మదర్ ఎనర్జీని హీరోయిన్ ఎంతవరకు మ్యాచ్ చేసింది? అంటే ప్రతి పాత్రకి అంత ఎనర్జీ ఉండాల్సిన అవసరం లేదు. ఈ పాత్రకి తగ్గట్టుగా అమ్మాయి చేసింది. సో ఐఎమ్ క్యూరియస్లీ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద రెస్పాన్స్ అమ్మాయి ఎలా చేసింది అని. షీఈస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్. సో డెఫినెట్గా మా ఇద్దరు ఎనర్జీకి మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ పాత్రకి ఏదైతే ఉందో అది మ్యాచ్ చేసింది. ఇది గాసిప్పేనా? ఏ అడగని గురు, నువ్వు మా పత్రికా స్వేచ్ఛని నువ్వు ఉక్కు పాదంతో తొక్కుతున్నావు శేఖర్, నేను ఒప్పుకొని నేను చెప్తున్నా. నేను రెడీ గాసిప్పే చెప్పండి. బాలయ్య గారితో ఆవేశం రీమేక్ అని గాసిప్ వచ్చింది కదా, ఒకవేళ నిజంగానే ఆ ఆఫర్ మీకు వస్తే బాలయ్య గారితో? అదే సార్, అదే చెప్తాను సార్. లాస్ట్ 1 మంత్ నుంచి చాలా హెక్టిక్గా ఉన్నాను నేను. ఇప్పుడు సెన్సార్ పని చూసుకొని మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఏదో కరెక్షన్స్ అని ఇలా తిరుగుతున్నాను. ఆ ఆవేశం ఏంటి, ఆ సినిమా నేను చూడలేదు, ఇదంతా ఒకసారి మనం తర్వాత ఆడుకుందాం అంతే సింపుల్. ఐఎమ్ రిక్వెస్టింగ్ లిటిల్ టైమ్. సార్ వివేక్ గారు, సార్ 14th ప్రీమియర్స్ ఉంటున్నాయి కదా, సో పెయిడ్ ప్రీమియర్స్ వాటి గురించి ఏమైనా డీటెయిల్స్ చెప్తారా? అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటాయా, ఏ టైమింగ్స్ నుంచి ఉంటాయి? రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్స్లో పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయండి 14th రోజు. సార్ హరిశంకర్ గారు, సార్ 1 మోర్ క్వశ్చన్. యా ప్లీజ్. సో అలైన్మెంట్ అంటే మీరు మిరపకాయకి ఆయనే టైటిల్ పెట్టారన్నారు, మిస్టర్ బచ్చన్కి ఆయనే టైటిల్ పెట్టారు, అంతవరకేనా లేకపోతే కథలో లేకపోతే ఏమైనా సీన్స్ చేసేటప్పుడు ఫైట్స్ రొమాంటిక్ సీన్స్ లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్? అదే బ్రదర్, ఏ సీన్ లైనా హీరో ఇన్వాల్వ్ అవ్వాలి, రొమాంటిక్ సీన్ లో ఇన్వాల్వ్ అవ్వాలి, విలన్ తో కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, ప్రతి ఎమోషన్ హీరో ఇన్వాల్వ్ అయితేనే టేక్ ఓకే అంటాం. అంటే మీరు చెప్పింది కాదు సార్, అంటే ఇలా చేద్దామన్నా చెప్పినప్పుడు లేదు? యా డెఫినెట్ గా, 70 సినిమాలు చేశారు ఆయన, చాలా చోట్ల నేను ఇలా నడిచి వచ్చేది, ఇలా నడిచి వస్తాను, ఈ డైలాగ్ ఇలా చెప్తాను, చాలా అంటే ఆర్టిస్ట్కి బాగా నచ్చినప్పుడు డెఫినెట్ ఇన్వాల్వ్ అవుతారు. సో సెట్లోకి వచ్చిన తర్వాత పెద్దగా ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. సెట్కి రాకముందు ఆయనకి ఏమన్నా సీన్లో డౌట్లు ఉన్నా లేకుంటే ఎందుకన్నా డెఫినెట్ అడుగుతారు, దాని తగ్గట్టుగానే చేస్తారు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. హరీష్ శంకర్ గారు, ఇదివరకు యాక్చువల్గా వేరే మిస్టర్ బచ్చన్కి క్యాప్షన్ వేరేది ఉండేది కదా? అవును, మర్చిపోయారు. అది మార్చారు, వేరే మార్చారు. సో దానికి దీనికి అంటే ఇది చూసుకుంటే ద ఓన్లీ హోప్ అనేది నార్మల్గా కొంచెం సినిమా అని రిఫ్లెక్ట్ చేస్తుంది, అది కొంచెం ఫంకీగా ఉంది కదా. సో దాని మీద చిన్న కాపీరైట్ ఇష్యూ వచ్చిందండి, సో అందుకని ఇది పెట్టాం అంతే. అంటే దానికి సిమిలర్గా ఉన్నది తీసుకోవాలని, ఇది టోటల్ కాంట్రాస్ట్ ఉంది. అంత క్రియేటివ్ లేదు మరి, ఏం చేద్దాం, ఏదో నచ్చింది ఇది పెట్టేసాం. హీరోయిన్ హరిశంకర్ గారు, హరిశంకర్ గారు ఇక్కడండి. రవితేజ గారితో ఈ సినిమా అనుకున్నప్పుడు ఫస్ట్ అంటే హీరోయిన్ చాయిస్లో ఫస్ట్ చాయిస్ భాగ్యశ్రీ గారనే వేరే వాళ్ళు అనుకున్న తర్వాత తీసుకున్నారు ఎట్లా? యా ఫస్ట్ ఒకటే ఫోటోషూట్ చేసామండి ఈ అమ్మాయిని, ఈ అమ్మాయిని హీరోయిన్ కాబట్టి ఫోటోషూట్లో నచ్చగానే పెట్టాం. బోస్ గారు, భాగ్యశ్రీ గారు, అయినాక బోస్ గారు, అయినాక బోస్ గారు, సార్ హియర్ హియర్. యాక్చువల్గా హరీష్ శంకర్ గారు, మీరు చేసిన మొత్తం ఈ టోటల్ 2.5 అవర్స్లో మీకు ఏ ఫ్రేమ్లో రవితేజ గారు బాగా నచ్చారు ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్స్లో? Which poster that you like? It was already there in the trailer when he looks up with the cigarette. Okay, mari heroine gar pakkana unnaru avade frames lo anittilo meeku bayitku vachinattilo ee frame baa nachindi meeku? All the frames. అయితే హరీష్ శంకర్ గారితో అంటే బేసిక్ ఏంటంటే ఆయన రవితేజ గారిని ఒక రెడ్ బుల్ తగిన ఎంత ఎనర్జీ ఉందో అలా చూపిస్తారు. సో మరి ఈయనలో అంత ఎనర్జీ ఉంటేనే అది అవుతుంది కదా. సో మరి ఆయనతో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? మీకు ఆయన అంత ఎనర్జెటిక్ డైరెక్టర్తో వర్క్ చేస్తున్నప్పుడు ప్రెషర్గా ఉంటుందా లేకపోతే హ్యాపీగా ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుంది మీకు? ఇట్స్ అ ప్లెజర్, దెర్ ఇస్ నో ప్రెషర్ ఆనెస్ట్లీ. అండ్ టు బి ఆనెస్ట్, అన్న ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద పిక్నిక్. వీ హ్యాడ్ అ పిక్నిక్ షూటింగ్ దిస్, ఇఫ్ యూ కెన్ బిలీవ్ ఇట్. భాగ్యశ్రీ గారు, సార్ హరీష్ సింగ్, భాగ్యశ్రీ గారు, రైడ్ కమర్షియల్లీ రవితేజ గారు కూడా ఉన్న ఫోటో వచ్చింది, మేము కూడా వెళ్ళాము. సో దీనికి కూడా సీక్వెల్ ఉండొచ్చు అంటారా? ఆర్ అదే అండి, ఇక్కడ రైడ్ హిట్ చేశారు జనాలు, వాళ్ళు సీక్వెల్ చేస్తారు. మీరు దీన్ని హిట్ చేస్తే నేను కూడా రెండో పాట గురించి ఆలోచిస్తాను. అండ్ రీమేక్స్ ఆర్ డిఫికల్ట్ దాన్ ఒరిజినల్ ఫిల్మ్స్ టు మేక్ ఎ సక్సెస్? ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ అండి. మీరు అందులో ఇప్పటి వరకు యూఆర్ వెరీ సక్సెస్ఫుల్, విచ్ ఇస్ వై ఐఎమ్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భాగ్యశ్రీ గారు. యా భాగ్యశ్రీ, do you have any sisters in industry? Industrylo meeku evarana sisters unnara? Maybe I'll make soon. No, actually national crush Rashmika garu, the future national crush Bhagyashree garu anni. Thank you so much, that's a compliment. Bhagyashree garu, yes ma'am. సో బేసికల్గా మాస్ మహారాజా రవితేజ గారు ఉన్న సార్, డ్యాన్స్ కర్నా రొమాన్స్ కర్నా దోనో ముష్కిల్ హీరోయిన్స్ కే లియే. సో విచ్ వన్ ఇస్ వెరీ టఫ్ ఫర్ యూ, రొమాన్స్ ఆర్ డ్యాన్స్? నన్ ఆఫ్ దెమ్. ఇట్ వాస్ నాట్ డిఫికల్ట్ టు డూ ఎనీథింగ్ విత్ హిమ్. ఓకే, సో
कौन सी चीज करने के लिए मतलब विच वन इज मोस्ट मेमोरेबल मोमेंट विद रवि तेजा गारू डांसिंग वाइल रोमांसिंग हिम आई वुड से హరీష్ గారు ఇక్కడ సార్ సార్ సింగిల్ లైనర్స్ రాయాలంటే పూరి గారు తోపు ఆ తర్వాత హరిశంకర్ ఎట్లా వస్తాయి సార్ ఈ థాట్స్ అండి ఎందుకంటే సీన్ రాసేస్తారు డైలాగ్స్ రాస్తారు అని చెప్పారు ఎట్లా వస్తాయి సార్ ఈ థాట్స్ అండి అంటే ఎట్లా వస్తాయి అనే దానికంటే ఫాస్ట్గా ఎలా రాస్తానని నేను చెప్పాను నేను గోస్ట్ రైటర్గా చేస్తున్నప్పుడు చాలామంది రైటర్లు పక్కనే ఉండేవాళ్ళు సో అక్కడ తెలియని ఒక భయము ఒక ఇన్సెక్యూరిటీ ఉండేది మనం ఫాస్ట్గా రియాక్ట్ అవ్వకపోతే మనకి పనికి పని ఇవ్వరేమో మనం తీసేస్తారేమో అని ఒక భయం ఉండేది సో స్కూల్లో టీచర్ అని క్వశ్చన్ అడిగినప్పుడు తక్కువ నేను చెప్తాను కొంతమంది చేతులు ఎత్తారు కదా నేను స్టోరీ సెట్టింగ్లో అలా ఉండేవాడి ఇక్కడ ఏదైనా సీన్ కావాలన్నా ముందు సీన్ ఫామ్ అయిన నేను చెప్పేస్తా అని చెప్పి ముందు దూకేసేవాడిని ఒక వెనకబడిపోతామేమో నాకు ఇన్సెక్యూరిటీ నుంచి వచ్చిన స్పాంటేనిటీ అది అండ్ బిగినింగ్ నుంచి కూడా నేను మా ఇంట్లో ఎక్కువ శబ్ద చిత్రాలని రేడియోలో సినిమా డైలాగ్లో వచ్చేసి మా నాన్న ఎక్కువ వినేవారు అది వింటూ ఉండేవాడి సో రైట్ ఫ్రమ్ అంటే మాయాబజార్ సంభాషణల దగ్గర నుంచి జంధ్యాల గారి మాటల దగ్గర నుంచి సలీం జావేద్ డైలాగ్స్ దగ్గర నుంచి ఆ తర్వాత ఈవీ గారి సినిమాలో ఎక్కువ డైలాగ్ నుంచి బేసికలీ డైలాగ్ రైటర్ డైలాగ్ లవర్ బేసిక్గా సో దాని మూలంగా దాని మీద ఫోకస్ ఎక్కువ ఉండడం మూలంగా అలా వచ్చిందేమో అని అభిప్రాయం సూపర్ సార్ పూరి గారు బ్రాడ్కాస్ట్ చేశారు బాగుంది ఇప్పుడు యూత్ అంతా చాలా బాగా ఉన్నారు మీరు కూడా బ్రాడ్కాస్ట్ స్టార్ట్ చేశారు మధ్యలో ఆపేశారు రీజన్ ఏంటి ఏం లేదండి ఉస్తాద్ షెడ్యూల్స్ ఒకటి దాని మూలంగా అండ్ ఇంకోటి బిజీ అవ్వడం మూలం తప్ప కరెక్ట్గా చెప్పాలంటే మేబీ బద్ధకం అనుకోండి బద్ధకం మూలంగా ఆపేసి ఉంటాను నాకు మంచి ఫ్రీ స్పేస్ దొరికినప్పుడు స్టార్ట్ చేస్తాను మీ మీ బ్రాడ్కాస్ట్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అలా చెప్తే ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు హరీష్ శంకర్ గారు నెక్స్ట్ ఈ సినిమా తర్వాత రిలీజ్ నా లైన్లోకి వేరే ఉన్నాయి మనం నిమిత్తం మాత్రం ఉన్నాయన ఏది ఎప్పుడు మన రూట్లోకి వస్తే ఆ పని చేసుకుంటే వెళ్ళిపోవడమే అంతే ఏపీకి ఇప్పుడు ఏపీకి ఇప్పుడున్న ఒకే ఒక్క హోప్ సంపద విషయంలో పీకే గారు సో ఆ కాన్సెప్ట్ తో ఈ సినిమాని ఈ టైంలో రిలీజ్ చేస్తున్నారా ఆ కాన్సెప్ట్ తో ఈ టైంలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారా లేదండి అలాగేం లేదు నేను ఎప్పుడు కూడా మొన్న కూడా చెప్తాను కళ్యాణ్ గారి సినిమా గురించి కానీ ఉస్తాద్ గురించి క్వశ్చన్స్ వేసినప్పుడు ఇట్ విల్ గివ్ ఎ రాంగ్ సిగ్నల్ అండి నేను జస్ట్ బికాస్ ఐఎమ్ వర్కింగ్ విత్ పవన్ కళ్యాణ్ గారు ఆయనతో సంబంధించిన క్వశ్చన్లు తీసుకుంటూ లేకుంటే ఆయన అడ్డం పెట్టుకుని ఈ సినిమాని ప్రమోట్ చేసినట్టు అది నాకు ఇష్టం లేదండి సో వెన్ ఎవర్ ద టైం కమ్స్ నేను దాని గురించి మాట్లాడతాను డెఫినెట్గా హరీష్ గారు చెప్పండి సార్ కెమెరా డిఓపి గారు సార్ మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఫిల్మింగ్ యాజ్ అ కెమెరా పర్సన్ ఆనెస్ట్లీ నథింగ్ టు బి ఆనెస్ట్ ఈజ్ వెరీ క్లియర్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్ వెన్ అన్నా కమ్స్ ఆన్ సెట్ హీఈస్ ఆల్సో వెరీ క్లియర్ అండ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఇఫ్ యూ సే అన్నా కెన్ యూ ట్రై దిస్ హీ విల్ ఇమీడియట్లీ ట్రై ఇట్ So when everybody is helpful, then there is actually, that is why I said it's a picnic. There was, honestly, there was no challenge. Only challenge may be that sometimes when we are shooting outdoor, maybe sun will come and go. That's the only challenge. Otherwise, it was a genuinely amazing to shoot this film. Harish Shankar garu, heroine garu, step aisaru. So, ipudu meer iddra kalisi oka step ayali. Rappel dappel sang. Mee parents, sir? Sanjay, na peru. Naaku Shahrukh Khan tho step ayalandi. Kudurudda? Kudurudda kada? Ippudu undaru, sir. మనం అనుకున్న అన్ని కోరికలు నెరవేరవు అనేది మీరు యూత్ నుంచి ఇప్పటి నుంచి అలవాటు చేసుకుని వెళ్ళారనుకోండి లైఫ్ ఫర్దర్గా చాలా ఈజీగా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది హరీష్ గారు సార్ ఇక్కడ నా పేరు విజయ సార్ ఆగస్ట్ 15th షోలే రిలీజ్ అయింది అన్నారు అంటే ఇప్పుడు బచ్చన్ గారిది మళ్ళీ అదే ఆగస్ట్ 15th రోజు ఈ మూవీ రిలీజ్ చేయడానికి ఇది కోయిన్సిడెన్సా లేకపోతే మీరు కావాలనే ప్యూర్ కోయిన్సిడెన్స్ అండి ప్యూర్ కోయిన్సిడెన్స్ చెప్పే కదా మాకు 40 డేస్ బిఫోర్ వరకు కూడా మేము సినిమా రిలీజ్ చేసినట్టు తెలియదు అనుకోకుండా అయింది కాబట్టి ట్రైలర్లు యాడ్ చేసాం అంతే తప్ప ఆ రోజు షోలేజ్ గారు మనం ముందే షోలే అంటే మేము డే అప్పుడే అనౌన్స్ చేసేవాళ్ళం ముహూర్తం అప్పుడే అనౌన్స్ చేసేవాళ్ళం కదా ఇది అనుకో